ఖాళీ ప్రదేశాల్లో పొలాల గట్ల పక్కన ఎక్కడ పడితే అక్కడ కనిపించే మొక్క కుప్పింట. ఈ మొక్కలో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. ఇందులో రెండు రకాలు ఉంటాయి. వాటిలో ఒక జాతి మొక్కలు గుండ్రంగా ఉంటే మరో రకం మొక్కల్లో చివర కోణం కలిగి ఉంటాయి. అయినప్పటికీ రెండింటిలోనూ సమానమైన ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి. ఈ మొక్కను మురిపిండి, కుప్పింట, కుప్పింటాకు, హరిత మంజరి అని కూడా పిలుస్తారు. ఇది పుష్పించే జాతికి చెందిన మొక్క. దీని శాస్త్రీయ నామం అకానిఫా ఇండికా. ఇది 75 సెంటీమీటర్ల వరకు పెరుగుతుంది. దీని పువ్వులు ఏకలింగ మరియు ఆకుపచ్చని రంగులో ఉంటాయి. ఈ మొక్కకి సంప్రదాయ తమిళ సిద్ధ వైద్యంలో అత్యున్నత గౌరవం ఉంది. ఇది శరీరంలో చైతన్యం నింపుతుంది. ఇంకా దీని ఔషధ గుణాలకు వస్తే దీని ఆకుల పసరు సౌందర్య సాధనంగా పనిచేస్తుంది. దీని ఆకులు నూరి కొంచెం పసుపు కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి లేపనంగా రాసుకొని 20 నిమిషాల తర్వాత కడగాలి. ఇలా అప్పుడప్పుడు చేస్తూ ఉంటే ముఖం కాంతివంతంగా మారుతుంది. దీని పసరను చర్మవ్యాధులు ఉన్న చోట రాస్తే ఫలితం కనిపిస్తుంది. అలాగే ఈ ఆకుల పసరకు వెన్న కలిపి తీసుకుంటే మూర్ఛ వ్యాధి నయమవుతుంది. ఈ మొక్కను ఎండబెట్టి దంచి చూర్ణంలాగా చేసి 2 గ్రాముల చూర్ణాన్ని 2 పూటలా తీసుకుంటే ఉబ్బసం తగ్గుతుంది. ఈ ఆకులు యాంటీబ్యాక్టీరియల్ గుణం కలిగి ఉంటాయి. దీని ఆకుల పసరను చెవిలో పిండితే చెవిపోటు తగ్గుతుంది. అలాగే గాయం తగిలిన చోట ఆకులను మెత్తగా నూరి కడితే గాయాలు త్వరగా మాంతాయి. విషకీటకాలు కరిసినప్పుడు దీని ఆకులను కొంచెం నలిపి కుట్టిన చోట గట్టిగా కట్టుకడితే నొప్పి తగ్గుతుంది. పిప్పి పన్ను సమస్యతో బాధపడేవారు ఈ మొక్క ఆకుల రసం తీసుకొని పిప్పి పన్ను పైన పోస్తే సమస్య తగ్గుతుంది. దీని వేరుతో పలుతోముకుంటే దంత సమస్యలు నివారణ అవుతాయి. గోరు చుట్టు సమస్యతో బాధపడేవారు దీని ఆకులకు వెల్లుల్లి, తమలపాకు కలిపి నూరి గోరు చుట్టు వచ్చిన వేలుకు కట్టుకడితే గోరు చుట్టు నయమవుతుంది. ఇది పార్శ్వపు నొప్పికి మంచి ఔషధంలా పనిచేస్తుంది. మొటిమలు ఉన్నవాళ్ళు కుప్పింటాకు పేస్టుని మొటిమలపై రాస్తుంటే మొటిమలు తగ్గుతాయి. సంకల్లో నలుపు, మోచేతి నలుపులు, తొడల మధ్య నలుపులు ఉంటే ఈ మొక్క ఆకుల రసంలో నిమ్మరసం పిండి పైపోతగా రాస్తే నలుపును శాశ్వతంగా దూరం చేస్తుంది. కుప్పింటాకు ఆకుల్ని, వేపాకుల్ని కలిపి నూరి రసం తీసి ఆ రసాన్ని తలక పట్టించి గంట తర్వాత తలస్నానం చేస్తే చుండు సమస్య దూరం అవుతుంది. ఇలాంటి ఎన్నో ఆరోగ్యకరమైన ఔషధ గుణాలు కలిగి ఉన్న కుప్పింటాకు గురించి తెలుసుకున్నారు కదా. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మీకు ఇంకా కావాలనుకుంటే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ బెల్ బటన్ యాక్టివేట్ చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది.